హాయ్ ఫ్రెండ్స్, భారతదేశపు అత్యంత ధనవంతులు ఎవరు అని ప్రశ్న వచ్చినప్పుడు ప్రతి పిల్లాడు కూడా తెలుసు, ముఖేష్ అంబానీ అని. 93 బిలియన్ డాలర్లైన ముఖేష్ అంబానీ ప్రతి గంటకి 90 కోట్ల రూపాయలను సంపాదిస్తాడు. ఈయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఈయన మన భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. మరియు ఈయన వద్ద చాలా డబ్బులు కాలు ఉన్నాయి. మరియు ఈయన వద్ద చాలా డబ్బు ఉందని స్పష్టంగా తెలుస్తుంది. దాన్ని ఖర్చు చేయడానికి కూడా ఈయన వెనుకాడరు. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ముఖేష్ అంబానీ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మీరు కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. సీదా సాదా ముఖం మరియు ముఖం మీద ఉన్న ప్రతి చిరునవ్వుతో ముఖేష్ ఒక పెద్ద సెలబ్రిటీగా కనిపించకపోవచ్చు, కానీ వారు ఎక్కడైనా పడితే అక్కడ ఎంత పెద్ద సూపర్ స్టార్స్ ఉన్నా కెమెరా ఫోర్స్లో అయినా వైపుగా చేంజ్ అవుతాయి. అందుకే మరియు వీళ్ళ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ ఉన్నా సరే షారుఖ్ ఖాన్ నుండి అమితాబ్ బచ్చన్ వరకు ప్రజలందరూ ఎంటర్టైన్ చేయడానికి అక్కడికి వస్తారు. కానీ ఎంత పెద్ద పేరు యోధ ఉన్నప్పటికీ ముఖేష్ అంబానీ ఒక ఇంటర్వ్యూలో మీకు ఇష్టమైన వంటకం గురించి చెప్పండి అన్నప్పుడు, నాకు ఇష్టమైంది ఇడ్లీ అని చెప్పాడు. ఇడ్లీ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంత సింపుల్ ఛాయిస్ కలిగి ఉన్న వ్యక్తికి అసలు ఏమి ఖర్చు చేస్తాడు? అయితే ఫ్రెండ్స్, ఇలాంటి డౌట్స్తో ఉండొద్దు. ఎందుకంటే ఈయన తన కోసం ఖర్చు చేయకపోయినా తన ఫ్యామిలీ కోసం చాలా డబ్బులు ఖర్చు చేస్తాడు. అది 2000 సంవత్సరం. 20 కోట్లతో నీతా అమ్మని బర్త్డే పార్టీ అయినా లేదా 800 కోట్లతో కూతురు పెళ్లి అయినా సరే ఇలాగే ఈయన ఫ్యామిలీ కోసం ఎంత డబ్బుని ఖర్చు చేస్తాడు. ఇప్పుడు అతని భార్య నీతా అంబానీ పుట్టినరోజు గురించి మాట్లాడుకున్నట్లయితే, జోధ్పూర్లోని హిమిత్ భవన్లో నిమితా పుట్టినరోజు వేడుకలు చేశారు. అక్కడికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు తరలి వచ్చారు. బంధువుల్ని జోధ్పూర్కి తీసుకువెళ్ళడానికి 32 చారిటీ విమానాలు బుక్ చేయబడ్డాయి. అతిథికి రవాణా కోసం దేశంలోనే ఉండి 400 కంటే ఎక్కువ ఎస్ కార్ మెర్సిడీస్ కార్లు బుక్ చేశారు, ఎందుకంటే అతిథులకి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని. ఇప్పుడు పార్టీ డెకరేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, దానికోసం ఇండియావి కాకుండా థాయిలాండ్ నుండి పూలు తెప్పించారు. అయితే అవి ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పువ్వులు. ఈ బర్త్డే పార్టీలోనే ప్రపంచంలోని అత్యంత ఖరీదైన మద్యం నుంచి అత్యంత రుచికరమైన ఆహారం వరకు అన్నీ ఉన్నాయి. అందుకే నీతా అంబానీ బర్త్డే ప్రపంచంలోని అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. అయితే ఫ్రెండ్స్, నీతా అంబానీ బర్త్డే ఒకటే అద్భుతం కాదు, ఆమె యూజ్ చేసే ప్రతి వస్తువు కూడా హై క్లాస్ లెవెల్లో ఉంటుంది. అందుకే ఆమె లిప్స్టిక్ వేసుకున్నా కూడా 40 లక్షల వరకు ఉంటుంది. వారి హ్యాండ్లో ఉండే హ్యాండ్ బ్యాగ్ కూడా కొన్ని కోట్లల్లో ఉంటాయి. నీతా అంబానీ శారీ కట్టుకోకపోయినప్పటికీ ఆమె ఎప్పుడో ఒకసారి కట్టుకునే శారీ విలువ వింటే ప్రజలందరూ అవాకైతారు. ఆమె శారీస్లో ఒక శారీ అద్భుతంగా ఉంటుంది. ఆ శారీని చేతులతో నిజమైన బంగారం మరియు వజ్రాలతో అలంకరించబడింది. ఇంకా ఈ శారీ ఖరీదు వచ్చేసి 3 కోట్ల రూపాయలు. ఇప్పుడు మీరే ఆలోచించండి, 3 కోట్ల విలువ కలిగిన చీర కట్టుకునే నీతా అంబానీ టీ యొక్క ప్రైస్ ఎంత ఉంటుందో. ఆమె టీ తాగ కప్ సెట్టం మొత్తం 1 కోటి రూపాయల విలువైంది. అలాగే నీతా అంబానీకి జ్యువెలరీస్ అంటే చాలా ఇష్టం. నీతా అంబానీ ఏ పార్టీకి వెళ్ళినా ఆమె లుక్స్ చూడడానికి బాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఆసక్తిగా ఉంటారు. నీతా అంబానీకి అవుట్ఫిట్తో పాటు జ్యువెలరీ మ్యాచింగ్ చేయడం కూడా చాలా బాగా వచ్చు. అక్షమాని నీతా అంబానీ పెళ్లిలో ఎరుపు కలర్ అవుట్ఫిట్తో పాటు గ్రీన్ కలర్ జ్యువెలరీ కూడా తగిలించింది. నీతా అంబానీ యొక్క జ్యువెలరీలోనే చాలా కాస్ట్లీగా జ్యువెలరీకి పిలుస్తారు. ఇది ఒక నెక్లెస్ది, దీని విలువ ఎట్లయినా కోట్లలో ఉంటుంది. ఆమె వేసుకునే రింగ్స్ కూడా 5 నుంచి 7 లక్షల వరకు ఉంటుంది. సో ఫ్రెండ్స్, ముఖేష్ అంబానీ దగ్గర ఎంతో డబ్బు ఉంది కాబట్టి నీతా అంబానీ ఇలా ఖర్చు చేయగలుగుతుంది. అందుకే నీతా అంబానీ పుట్టినరోజున ముఖేష్ అంబానీ ఒకసారి ఎయిర్బస్ A319 బహుమతిగా ఇచ్చాడు. దాని ధర 200 నుంచి 300 కోట్ల రూపాయలు. వామో ఫ్రెండ్స్, చెప్పాలంటే నీతా అంబానీ లాగా ముఖేష్ అంబానీకి అంత పెద్ద కోరికలు ఏమీ లేవు. ఒక విషయం తప్ప, వాహనాలు. ముఖేష్ అంబానీకి వాహనాలు అంటే చాలా ఇష్టం. అందుకే అతని దగ్గర 160 పైగా కార్ కలెక్షన్ ఉంది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన మరియు లగ్జరీస్ వాహనాలు ఇందులో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, వీళ్ళు చేసే ఎక్స్పెన్సివ్ ఖర్చుల్లో ఎన్ని జీవితాలు బాగుపడతాయి? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.